నేను 3 సంవత్సరాలు నేను చేయలేదంటే నాకు అసలు అనిపించలేదు, నా కాలం అనిపించలేదు. అలాగే నేను ఇందాక మీరు ఇంటుంటేనే విన్నాను, సినిమా పరిశ్రమకు వచ్చి నేను 24 సంవత్సరాలు అయిందంటే కూడా నాకు తెలియట్లేదు. నాకు దిల్రాజ్ గారు లాంటి వ్యక్తితోటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానానికి వెళ్ళి చాలా అద్భుతమైన విజయాలు సాధించి అలాంటి నిర్మాత నాతో సినిమా చేయడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మాట, ఎప్పుడు నేను కళలు కనేవాళ్ళని నేను చాలా ఇష్టపడతాను. నేను ఏదైనా సరే ఒక కళ కనాలి, ఇది నేను సాధిస్తాను, ఈ స్థాయికి వెళ్తాను. అది శేషేంద్ర గారు చెప్పినట్టుగా కళలు కను కళలు కను కళలు కను, నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న పాదాలని ఖండించే వరకు కళలు కను. అలా ఎన్నో కళలు కన్నారు ఆయన, ఎన్నో నా సినిమాలన్నీ దాదాపు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసి సినిమా చేయకూడదు అనుకోలేదు, చేయాలనుకోలేదు. ఎప్పుడు మా ఇద్దరికి కలయిక ఎప్పుడు జరగలేదు, కానీ ఈ రకంగా వకీల్ సాబ్ ద్వారా జరగటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన లాంటి ఒక అద్భుత నిర్మాతను ఇంకా ముందుగానే చేస్తే చాలా బాగుండేది అనిపించింది, కానీ మన మనస్ఫూర్తిగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తాను. కాకపోతే నాకు సినిమాల కోసం నేను కథలు అడగలేను, నా కోసం సినిమాలు చేయండి ఆలోచించండి నేను ఎవరిని అడగలేను, యాచించలేను. అది నా దురదృష్టం, అడగలేను.